హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 5 మినిట్స్లో రెడీ అయ్యే టమాటో చట్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోస్ స్టార్ట్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీ నోటిఫికేషన్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోండి పచ్చిమిర్చిని, మీకు ఎన్ని కావాలంటే అలా. అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క, అలాగే మీడియం సైజు ఒక 5 టమాటోలు తీసుకున్నాను. బాగా ఎర్రగా పండినవి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వాటిలో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చెడుతాయి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేశాను. వీటినంతా బాగా ఒక 1 మినిట్ అలా వేయించుకోండి. చూడండి అవి చెడుతూ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మీరు కలుపుకోండి. 1 మినిట్ వేయించుకొని ఆ విధంగా తర్వాత సన్నగా తరిగిన టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఆయిల్లో ఒక 2 సెకండ్స్ అలా బాగా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు. అందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వేయించుకోండి. మనకి టమాటోలు తొందరగానే మగ్గిపోతాయి ఆయిల్లో. చూడండి మెత్తగా బాగా జ్యూసీగా అయిపోయాయి టమాటోస్ మొత్తము. వీటిని చల్లారనిచ్చాము, చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో మీరు వేసుకోండి. రోట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ రోలు మీకు అవైలబుల్లో ఉంటే. ఈ విధంగా ఫైన్గా మనకి అంటే రైస్ లేకైతే కొంచెం బరకగా అలా మీరు వేయించుకోండి, గ్రైండ్ పట్టుకోండి, మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దోశ కాబట్టి ఈ విధంగా చేశాను. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి అయితే ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఒక ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అలాగే ధనియాలు కూడా యాడ్ చేశాను. ధనియాలు మీ ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. వాటిలోనే వెల్లుల్లి కూడా యాడ్ చేశాను, కొంచెం అలా నలగొట్టుకొని వేసుకోండి, వెల్లుల్లి స్మెల్ బాగుంటుంది. ఎండుమిర్చి యాడ్ చేశాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ మొత్తం వీటిలో వేసేసుకోవాలి. పోపులోకి ఇదంతా ఒక 1 మినిట్ అలా బాగా ఆయిల్ వేయించుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనకు చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ లేకైతే మనకి పునుగులు లేక కానీ లేకపోతే దోశ ఇడ్లీ ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైతే ఇంకా వేడివేడి అన్నం లేకైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఓకే, టిల్ దెన్ బాయ్ బాయ్.